వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మోనిక, మీరు చూస్తున్నారు మోనిక పవన్ కుమార్. అండ్ ఈరోజు వీడియో ఒక అనౌన్స్మెంట్ అనుకోండి. నేను చాలామంది అడిగారనమాట నా సబ్స్క్రైబర్స్లో ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని. ఇది వరకు కూడా నేను చాలాసార్లు వీడియోస్ మధ్యలో గ్యాప్ తీసుకున్నాను, కానీ నేను ఎప్పుడు ఎవరు అడగలేదనమాట. అండ్ ఈసారి అడిగారు, నాకు దానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పీపుల్ ఆర్ లైకింగ్ మీ, పీపుల్ ఆర్ లైకింగ్ టు వాచ్ మై వీడియోస్ అనమాట. అది చాలా నాకు ఏ యూట్యూబర్ కన్నా అన్నిటికన్నా సాటిస్ఫాక్షన్ అది. మిమ్మల్ని ఎవరన్నా ఇష్టపడి మీ ఛానల్ చూసినప్పుడు, మీ వీడియోస్ని లైక్ చేసినప్పుడు, అందుకనే నేను ఈ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. యాక్చువల్లీ నేను ఈ మాట మీతో చెప్పాలి అనుకున్నాను, బట్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత చెప్పాలని చెప్పలేదు. మీకు ఆల్రెడీ టాపిక్ ఏంటి అని అర్థం అయింటుంది. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు టెల్ దిస్. మీకు నా ఫేస్లో డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంటుంది, అంటే విగ్రస్గా ఏం మారిపోలేదు, కానీ నాకు ఏమో తెలీదు, నాకు ఈ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నిద్రలో చాలా ప్రాబ్లం అనమాట. నాకు నిద్ర పట్టట్లేదు, రాత్రంతా మేల్కొన్న ఫీలింగ్లోనే ఉన్నాను. అందుకే నాకు కళ్ళు చూడొచ్చు మీరు, చాలా డార్క్ సర్కిల్స్ అండ్ చాలా లోపలికి వెళ్ళిపోయాయి, చాలా స్ట్రెయిన్గా కనిపిస్తున్నాయి. ఆ ఫీలింగ్ నాకు కూడా ఉంది, రోజంతా కూడా కళ్ళు అలాగే డిస్టర్బింగ్గా అనిపిస్తాయి నాకు. అప్పటికీ నాకు ఈ న్యూస్ కన్ఫర్మ్ అయింది April 17th అనమాట. నా పీరియడ్ మిస్ అయిన వెరీ నెక్స్ట్ డే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, అనేది కన్ఫర్మ్ అయింది. నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను నా 3rd month ఎండ్లో ఉన్నాను అనమాట, అంటే నా 1st trimester నుంచి అయిపోతుంది. నా 12th week ఆఫ్ ప్రెగ్నెన్సీ జరుగుతుంది ఇప్పుడు. నేను ఈ న్యూస్ని 3rd month అయిపోయిన తర్వాత చెప్పాలి అండ్ దీనికి రిలేటెడ్ వీడియోస్ చేయాలి, ఎవరికైనా హెల్ప్ అవుతాయేమో అని చాలా అనుకున్నాను. బట్ ఈ మధ్యలో నేను నాకు పెద్దగా వామిటింగ్స్ లేవన్నమాట, నాసియా ఉండేది, కానీ మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే, అంటే బిఫోర్ ఫుడ్ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే రోజంతా అది కాస్త కంట్రోల్లో ఉండేది. అంటే వామిటింగ్స్ అయితే లేవు, నాజియా అనేది కూడా నాకు తెలిసేది కాదు, అంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ అనమాట. కాకపోతే ఎప్పుడైనా రేర్ కేసెస్లో వామిటింగ్ అయ్యేది. బట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఒక 10 డేస్ అక్కడ ఉన్నాను. అప్పుడే నేను ఆ శారీ వీడియో చేశాను, పట్టు శారీ కలెక్షన్ గురించి. అండ్ ఆ తర్వాత వీడియోస్ చేయాలనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. నాకు ఎందుకో చాలా టైర్డ్గా అనిపించేది. ఇక్కడ ఉన్న రోజుల్లో నాకు హెల్త్ ఒక రకంగా బాగానే ఉండేది, అండ్ కొంచెం కష్టం అనిపించిన ఫస్ట్. ఆ తర్వాత అలవాటు అయిపోయింది. నేను వీడియోస్ కూడా చేసేదాన్ని. నేను కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకుని ఆ తర్వాత ఫెర్ అండ్ లవ్లీ వీడియో చేశాను కదా, అప్పుడు చెప్పాను కూడా నా లైఫ్లో ఒక చేంజ్ జరిగింది, అదేంటో చెప్తానని. అప్పటికి నాకు ఈ న్యూస్ తెలుసు. అప్పటి నుంచి నేను వీడియోస్ నార్మల్లీ చేస్తూ ఉందాం. ఆ తర్వాత 3rd month తర్వాత, సారీ 3rd month అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఊరికి వెళ్ళిన తర్వాత నాకు జర్నీ చేయడం వల్ల వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి అనమాట. 3-4 డేస్ వామిటింగ్స్ అయిన తర్వాత కొంచెం నార్మల్కి వచ్చింది. కాకపోతే నా రూమ్ 1st floor ఉంటుంది, అండ్ మమ్మీ వాళ్ళు కింద ఫ్లోర్లో ఉంటారు, ట్యూబ్లెక్స్ ఇల్లు అనమాట అది. అలా పైకి కిందకి స్టెప్స్ ఎక్కి దిగలేక, కొంచెం మంచిది కాదు మీకు తెలిసే ఉంటుంది, చేయలేక వీడియోస్ చేయలేదన్నమాట. ఆ తర్వాత వీడియో చేయాలనుకున్నాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియోస్ చేయాలని ప్లాన్ చేశాను. ఇంటికి వచ్చి 3 డేస్ అయింది. అక్కడి నుంచి రిటర్న్ బెంగళూరుకి వచ్చే జర్నీ లైఫ్లో అన్నిటికన్నా హారిబుల్గా అనిపించింది నాకు. ఇంటి దగ్గర స్టార్ట్ చేసి 4-5 hours జర్నీ మా ఊరు నుంచి బెంగళూరుకి, ఇంటి దగ్గర స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వామిటింగ్స్, నైట్ అంతా వామిటింగ్స్ అండ్ మార్నింగ్ అంతా నీళ్లు తగ్గిన వాంట్ అయిపోయింది అనమాట. నేను ఒక్కరోజు తట్టుకోలేకపోయాను. అండ్ సీరియస్లీ 3 months, 5 months, 9 months హోల్ ప్రెగ్నెన్సీలో ఈ మొత్తం ఫేస్ని ఇలాగే పడే ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటారంట. వాళ్ళు నిజంగా ఎంత గ్రేటో మీరు అర్థం చేసుకోవాలి. ఆ 1 డే కూడా కాదు, ఆ టైంకే నాకు ఫుడ్ చూస్తే భయం వేసేది అనమాట, తింటే వామిటింగ్ వస్తుందని. అంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ అది. అండ్ ఆ తర్వాత అనిపించింది, ఇంకా అందరూ అడుగుతూ ఉంటే ఇంకా ఈ విషయాన్ని చెప్పేయాలి, అందరికీ దీని గురించి వీడియోస్ చేయాలి, మనం చేసే చిన్న చిన్న తప్పులు వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఎలా ఉండొచ్చు అని, ప్రెగ్నెన్సీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా మార్చుకోవచ్చు అని చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ నేను డాక్టర్ అని అడగండి, నేను డాక్టర్ని కాదు, బట్ జనరలీ విత్ సమ్ నాలెడ్జ్ నేను మా గైనకాలజిస్ట్ని అడిగి, లేదా గూగుల్ చేసి ఇంకేదైనా బుక్స్ చదివి నేను ప్రెగ్నెన్సీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుని అవి మీకు చెప్తే మీకు హెల్ప్ అవుతాయేమో నేను అనుకుంటున్నాను. అందరికీ ఎంత టైం ఉండకపోవచ్చు, అంత పేషెన్స్ ఉండకపోవచ్చు, మేబీ యూ మైట్ హ్యావ్ యువర్ రీజన్స్. కాబట్టి నేను నాకు వీలైనంత వరకు హెల్ప్ చేయడానికి వీడియోస్ చేయాలనుకున్నాను. నేనే కాదు, ఎంతోమంది యూట్యూబర్స్ చేస్తుంటారు, తెలుగులో నేను చూడలేదు, వేరే లాంగ్వేజెస్లో చూశాను. అందరూ డాక్టర్స్ అయితే కాదు, కాకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఇంకొకరితో షేర్ చేసుకుంటారు. మేబీ నా ఐడియాస్ మీకు హెల్ప్ చేయొచ్చు, మీ ఐడియాస్ నాకు హెల్ప్ చేయొచ్చు, లేదా మీరు కమెంట్స్లో చెప్పే ఐడియాస్ ఇంకెవరికైనా హెల్ప్ చేయొచ్చు. సో కైండ్లీ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని
ఐ మీన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. అండ్ మీ నా వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్తే ఇంకెవరికైనా అవి హెల్ప్ అవ్వచ్చు, నాకే కూడా అవి హెల్ప్ అవ్వచ్చు, నేను ఇంకెవరికైనా హెల్ప్ చేయగలగచ్చు మీ కమెంట్స్తో. మీరు ఏమైనా డౌట్స్ అడిగితే నేను తెలుసుకొని చెప్పచ్చు. అండ్ మెడికల్ అడ్వైజెస్ కాదు, జనరల్లీ ఈ ఫేజ్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కలిసి ఈ హ్యాపీ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్తున్నాను. అండ్ నన్ను ఇష్టపడి జనరలీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా అందరూ సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అర్థం చేసుకుని నా ఛానల్లో ఇలాగే కంటిన్యూ అవుతారని హోప్ చేస్తున్నాను. మీకు ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే, మీకు ఏదైనా టాపిక్ పైన వీడియో చేయాలనుకుంటే మీరు అడగండి, నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చేస్తాను. కాకపోతే నా ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ పైన ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఉమెన్ హెల్త్ అనే కాన్సెప్ట్ కూడా నా కాన్సెప్ట్స్లో ఒకటి. ఇది ఉమెన్ హెల్త్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కాబట్టి ఈ కాన్సెప్ట్ పైన ఇంక నుంచి నేను వీడియోస్ ఎక్కువ చేయాలనుకుంటున్నాను. అండ్ నేను చెప్పానో లేదో నాకైతే గుర్తులేదు, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న 1 మంత్కే ఫస్ట్ మంత్లోనే కన్సీవ్ అయ్యాను. అది ఎలా అని నాకు హెల్ప్ చేసిన ఒక యాప్ ఉంది, అదేంటని ఇలాంటివి ఎలా కుదురుతాయని, మీకు యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ రావాలనుకుంటే చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే దీనివల్ల ఎలా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని నాకు తెలిసింది. నా ఎక్స్పీరియన్స్ నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అది తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా జర్నీని, నా ఎక్స్పీరియన్సెస్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక మదర్ అయినా, ప్రెగ్నెంట్గా ఉన్నా, మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో షేర్ చేసుకోండి. కమెంట్స్లో మీరు కనుక మీ ఒపీనియన్స్ చెప్పారంటే ఈ వీడియో చూసి ఇంకెవరికైనా అవ్వచ్చు. అండ్ నా జనరలీ నేను చేసే వీడియోస్ గురించి, స్కిన్ కేర్, ఈ మేకప్ లాంటివి చాలామంది చేస్తూ ఉన్నారు, కాబట్టి దానికన్నా ఇది ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇది ఇంకా ఎక్కువ బాగా వర్క్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్, మీ లవ్ నాకు కావాలి. మీ సపోర్ట్ నాతో ఇలాగే కంటిన్యూ అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట. అండ్ ఇంకా చాలా చాలా మందికి వీడియోస్ రీచ్ అవ్వాలని, హెల్ప్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అలా హెల్ప్ అవ్వాలనుకుంటే మీరు వీడియోని ఎండ్ వరకు చూసినట్టయితే యూట్యూబ్ వీడియోని ఇంకా ప్రమోట్ చేసింది, మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. అండ్ అది నేను చెప్పాలనుకుంది. అండ్ నేను రెగ్యులర్లీ చేయని వీడియోస్ కూడా ఇంకా నుంచి చేయొచ్చు, వ్లాగ్స్ లాంటివి. అంటే డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసే కొన్ని వ్లాగ్స్ చేయను, మేబీ ఆ వ్లాగ్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. దానిలో ఏదైనా కొంచెం మ్యాటర్ ఉంటుంది అనిపిస్తేనే చేస్తానన్నమాట. అండ్ నేను ఎప్పుడు చెప్పేటట్టు నా వీడియో కొంచెమైనా హెల్ప్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ నా గురించి ఇంత కేర్ తీసుకొని నన్ను అడిగిన ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా జర్నీలో నాతో కలిసి ఉండండి, ఇలాగే కంటిన్యూ అవ్వండి. నేను ఇంక నుంచి బ్లాగ్స్ చేస్తాను, నా డైలీ రొటీన్, అండ్ నేను ప్రెగ్నెన్సీలో చేసిన మిస్టేక్స్, మీరు చేయకూడని మిస్టేక్స్, అండ్ మిస్క్యారేజ్ అవ్వకుండా ఉండడానికి చిన్న చిన్న మీరు తీసుకోగలిగే స్టెప్స్, మీ పాటికి మీరు తీసుకోగలిగే కేర్ కానీ, లేదా చిన్న చిన్న మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలని, మీ హెల్త్ కానీ, ఫుడ్ కానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. నాట్ యాస్ అన్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్, బట్ జస్ట్ యాస్ అ ఫ్రెండ్. మీ ఫ్రెండ్స్తో మీ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటారు కదా, అలాగే నేను నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారన్నమాట. మొత్తం మీద నేను చెప్పాలనుకుంది ఇంక నుంచి ఇలాంటి వీడియోస్ ఎక్కువగా వస్తాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఆఫ్ దీస్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. బాయ్.